హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఈ రోజు నుంచి లాక్డౌన్లో కొన్ని సడలింపులైతే చేయనున్నారు అలాగే కొన్ని చోట్ల మనకు ఆర్టీసీ బస్సులు కూడా స్టార్ట్ అవ్వనున్నాయి సో ఆర్టీసీ బస్సులో మనకు సీట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయనున్నారు అలాగే మనకు టికెట్స్ ఏ విధంగా ఇస్తారు అలాగే మనకు ఈ రోజు నుంచి షాప్స్ ఏ టైంలో ఓపెన్ చేస్తారు అలాగే మనకు మన సొంత ఇంటికి వెళ్ళాలంటే వేరే రాష్ట్రంలో ఇరుక్కున్న వాళ్ళు పాస్ కోసం ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో ఆర్టీసీ బస్సులు మాత్రం కొన్ని చోట్ల మాత్రమే మనకు తిప్పనున్నారు అవి ఇలా దాటిపోవట్లేదు ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా తెలుసుకుంటూ ఉండొచ్చు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే మీకు వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక జిల్లాల వారీగా ఐదు జిల్లాలను రెడ్ జోన్స్గా ప్రకటించారు చూసుకుంటే కర్నూలు గుంటూరు కృష్ణా నెల్లూరు చిత్తూరు ఈ ఐదు మాత్రమే మనకు రెడ్ జోన్స్లో ఉన్నాయి మిగతావన్నీ ఆరెంజ్ జోన్స్ మనకు విజయనగరం మాత్రం గ్రీన్ జోన్లో ఉంది సో గ్రీన్ జోన్లో ఈరోజు నుంచి ఆర్టీసీ బస్సులు అయితే మనకు స్టార్ట్ చేశారు అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మాత్రం కంపల్సరీ పాటించాలి అని చెప్పారు సో మనకు ఆర్టీసీ బస్సులో ఒక కొత్త రకమైన సీటింగ్ పద్ధతిని అయితే తీసుకొచ్చారు మనకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే సీట్స్ అయితే ఫిల్ చేయనున్నారు సో మీకు చూపిస్తాను ఇది ఆర్టీసీ బస్సు ఒక ఆర్టీసీ బస్సులో సీటింగ్ ఏ విధంగా ఇచ్చారో చూడండి సో ఫస్ట్ సీట్లో టూ నెంబర్ ఉంది తర్వాత మనకు వెనకల ఫైవ్ నెంబర్ ఉంది తర్వాత వెనకల సిక్స్ అంటే లెఫ్ట్ రైట్ ఇచ్చుకుంటూ వచ్చారు నెంబర్స్ మనకు సో టికెట్ తీసుకున్న వాళ్ళకు ఎవరైతే బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటారో వాళ్ళకు వెనకల సీట్ నెంబర్ కూడా రాసిస్తారు కేవలం ఒక బస్సులో ఫిఫ్టీ పర్సెంట్ సపోజ్ యాభై సీట్లు ఉంటే ఇరవై ఐదు సీట్లు మాత్రమే ఇరవై ఐదు నెంబర్స్ మాత్రమే ఉంటాయి ఇరవై ఐదు కన్నా ఇరవై ఆరో వ్యక్తిని మాత్రం బస్సులో ఎక్కించుకోరు ఏ సీట్ అయితే మనకు నెంబర్ రాసిస్తారో ఆ సీట్ వాళ్ళు ఆ సీట్లోనే కూర్చోవాలి కాకపోతే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి చెప్పారు సో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కొన్ని రోజుల పాటు ఇలాగే మనకు ఆర్టీసీ బస్సులు అయితే నడిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది అలాగే ఏంటంటే ఇంకా మనకు బస్సులో ఛార్జెస్ ఏ విధంగా వసూలు చేస్తారు ఎక్స్ట్రా తీసుకుంటారా లేకుంటే నార్మల్ ఛార్జెస్ తీసుకుంటారా అనేది ఇంకా గవర్నమెంటే చెప్పాలి అది ఏ విధంగా ఛార్జీలు వసూలు చేస్తారనేది ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయి సో ఎవరైనా బస్సు ఎక్కి ఉంటే ఆర్టీసీ బస్ ఎవరైనా ఎక్కుంటే ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంది అలాగే మనకు శానిటైజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే బస్ ఎక్కే ముందు మనకు శానిటైజర్ కూడా ఇస్తారు హ్యాండ్ వాష్ చేసుకొని మనం బస్సు ఎక్కాలి ఫేస్ మాస్క్ అయితే కంపల్సరీ మనం పాటించాల్సి ఉంటుంది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు సో అలాగే అలాగే వేరే రాష్ట్రాల్లో ఎవరన్నా వేరే రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది వెబ్సైట్ చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పందన డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి అందులో మూమెంట్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది అది క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలి సో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు అలాగే మీ డీటెయిల్స్ ఏంటి మీరు ఎందుకు వెళ్ళారు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మీరు మీ డీటెయిల్స్ కనుక సబ్మిట్ చేస్తే సో మిమ్మల్ని ఆ మీ డీటెయిల్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేస్తారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చిక్కుకుని ఉంటారు వాళ్ళు వేరే రాష్ట్ర తెలంగాణకి వెళ్ళాలి కొంతమంది ఏంటంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి సో సచివాలయంలో కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు మీరు సచివాలయంలో కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి సో ఆ ఊర్లో మీకు వాలంటీర్స్ ఉంటారు కదా వాలంటీర్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే సచివాలయంలో ఆ డీటెయిల్స్ అయితే నమోదు చేస్తున్నారు సో ఎంతమంది ఉన్నారు ఏ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా బస్సు ఏర్పాటు చేయాలా ఏంటి అని చెప్పి ఒక అంచనాకైతే గవర్నమెంట్ అయితే వస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు దీని ద్వారా అయితే రిజిస్టర్ చేసుకోండి ఎప్పుడు పిలుస్తారనేది చెప్పలేదు కానీ దీని ద్వారా అయితే రిజిస్టర్ చేసుకోమని చెప్పి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పిలుపునిచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఇప్పుడున్న మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వలస కూలీని తీసుకొస్తున్నాం దాని తర్వాత విద్యార్థులు దాని తర్వాత మనకు యాత్రికులు యాత్రికులు అంటే వేరే చోటకి వెళ్ళి నిలిచిపోయి కదా వాళ్ళు సో మూడో దశలో వాళ్ళని అయితే తీసుకొస్తామని చెప్పారు ఫస్ట్ వలస కూలీలను తీసుకొచ్చి వాళ్ళని క్వారంటైన్ చేసి వాళ్ళకి ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎవరు తొందరపడకద్ద అండి అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు నిన్న మనకు ఆంధ్ర తెలంగాణ బార్డర్లో నిన్న చాలామంది రావడం జరిగింది ఎందుకంటే కేంద్రం వెసులుబాట్లు ఇస్తున్నాయి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళచ్చు అని చెప్పి చెప్పడంతో అందరు అక్కడికి వెళ్ళారు బట్ ఏంటంటే పోలీసులు వాళ్ళని అనుమతించలేదు సో మాకు ఎలాంటి ఆర్డర్స్ రావలేదు అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించేశారు సో ప్రస్తుతానికైతే ఓన్లీ ఆ వలస కూలీల్ని మాత్రమే ఏర్పాటు చేయడానికి మనకు ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది స్పెషల్ ట్రైన్స్ అయితే అరేంజ్ చేశారు వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మనకు ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తున్నారు సో ఇప్పుడు తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు ఆ హెచ్టీపీ డాట్ టీఎస్పి ఆ కింద ఒక వెబ్సైట్ నుంచి చూడండి ఆ డీటెయిల్స్లో మీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి వాళ్ళకు ఈ పాస్లు అయితే మంజూరు చేస్తున్నారు కొంతమందికి ఈ పాస్లు ఇస్తే మనకు తెలంగాణ బార్డర్ ఆంధ్ర బార్డర్లు అయితే స్టాప్ చేయట్లేదు ఆ పాస్ చూపిస్తే వాళ్ళని అయితే అలో చేస్తున్నారు సో ఈ పాస్కి అయితే అప్లై చేసుకోండి ఎవరైతే తెలంగాణలో చిక్కుకున్నారో వాళ్ళకైతే ఈ వెసులుబాటు అయితే కల్పించారు సో ఒకరికి ఎంతమందికి ఇస్తారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే చెప్పలేదు ఎవరన్నా ఇబ్బంది పడి తెలంగాణలో హైదరాబాద్ ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ ఆ వెబ్సైట్ వెళ్ళి మీ డీటెయిల్స్ అయితే నమోదు చేసుకోండి అలాగే మనకు ఈ రోజు నుంచి మద్యం దుకాణాలు కూడా ఓపెన్ చేస్తున్నారు మద్యం దుకాణాల టైమింగ్ వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఒకసారి ఐదు మందిని మాత్రమే అలౌ చేస్తారు ఒకరికి ఒకరికి డిస్టెన్స్ వచ్చేసి ఆ ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఉండేటట్టుగా సర్కిల్స్ గీయమని చెప్పారు అలాగే మనకు మద్యం ఆ రేట్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారు ఈ రోజు నుంచి ఏదైతే మద్యం కొనుగోలు చేస్తామో దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ చేయడం జరిగింది అలాగే మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ కూడా ఓపెన్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ సిబే ఇవన్నీ ఓపెన్ అవుతాయి మనకు ఇంకా ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవ్వలేదు కానీ సాయంత్రం నుంచి అయితే ఓపెన్ అయ్యే ఉన్నాయి గవర్నమెంట్ కూడా వాళ్ళకి పర్మిషన్ అయితే ఇచ్చింది సో కాబట్టి ఎవరైతే చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు అయితే ఉంది సో గ్రీన్ జోన్స్లో అయితే కొన్ని వెసులుబాట్లు కల్పించి షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఆరెంజ్ జోన్స్లో ఏం చేస్తున్నారంటే మనకు ఆ జిల్లా కలెక్టర్స్ కానివ్వండి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఓపెన్ చేస్తున్నారు చాలామంది ఈరోజు కొంత బయట వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి కార్స్ కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి కొన్ని వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి సో దానికి సంబంధించి షాప్స్ వరకు అయితే కనుక ఆ ఏరియాని బట్టి వాళ్ళ పోలీసుల తీవ్రతను బట్టి ఆరెంజ్ జోన్లో కూడా కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి సో వాటిలో మాత్రం ఎలాంటి సడలింపులు చేయము అని చెప్పారు సో మీ ఏరియా పోలీసులను బట్టి మీ ఏరియా కలెక్టర్ తీసుకునే డెషన్ బట్టి అయితే షాప్స్ ఓపెనింగ్ క్లోజింగ్ అయితే ఉంటుంది మనకు మే సెవెంటీన్త్ వరకు లాక్డౌన్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పేసి మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక జివో కూడా వచ్చింది ఒక సర్క్యులర్ కూడా పాస్ చేశారు తెలంగాణలో అయితే కనుక మనకు మే ఏడో తారీఖు వరకు ఉంది ఐదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది దాని తర్వాత ఫైనల్ అయితే తెలుస్తుంది సో మే సెవెన్త్ వరకు అయితే కంపల్సరీ అని చెప్పారు అది కూడా ఏం గా దాని వరకు ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు ఎగ్జామ్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తామని అని కూడా చెప్పలేదు టెన్త్ ఎగ్జామ్స్ జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత ఉండొచ్చు అని చెప్పి టెన్త్ మనకు తెలంగాణలో అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సో ఉన్న సిచువేషన్ బట్టి ఒక టెన్ థర్టీ టూ డేట్ ఇస్తున్నారు కానీ అప్రాక్సిమేట్ డేట్ అయితే ఇవ్వట్లేదు సో ట్రైన్స్ మాత్రం తిరగవు వేరే స్టేట్స్ ఎవరైనా సార్ అప్లై చేసుకోండి మనకు షాప్స్ అయితే ఈరోజు కొన్ని ఓపెన్ చేశారు ఈరోజు మార్నింగ్ నుంచి కొన్ని షాప్స్ ఆరెంజ్ జోన్స్లో వాటిలో ఓపెన్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే అన్ని ఓపెన్ చేసుకోవచ్చని చెప్పారు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ క్రౌడ్ ఉన్న చోట అయితే మాత్రం కొన్ని డిస్టెన్స్లు పాటించాలి మధ్యాహ్నం దుకాణాలు అయితే మనకు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఓపెన్లో ఉంటాయి కంపల్సరీ ఫేస్ మాస్క్ అయితే వేసుకోవాలి అలాగే ఒకసారి ఐదు మందిని మాత్రమే అలా చేస్తారు ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఏదన్నా మీకు ఇబ్బంది కలిగినా పోలీసులు వచ్చి వెంటనే చర్యలు తీసుకొని షాప్ని అయితే క్లోజ్ చేస్తారు వాళ్ళ డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అయితే ఆ షాప్స్ అని చెప్పి ఒక అనంత మెంట్ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి